ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనవసరంగా గ్లెన్ మాక్స్వెల్ ను తీసుకుందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు అతనితో ఆర్సీబీకి ఒరిగేదేం లేదన్నాడు ఏ ఐపీఎల్ సీజన్ లో మాక్స్వెల్ స్థిరంగా ఆడలేదని అందుకే అతను లీగ్లో అన్ని ఫ్రాంచైజులు చుట్టూ వస్తున్నాడని తెలిపారు అతను సరిగ్గా ఆడుంటే ఇన్ని ఫ్రాంచైజీలు తిరిగేవాడు కాదన్నాడు ఇక కోల్కతా విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రూ రసల్ తో అతనికి పోలికే అనవసరమన్నాడు రసెల్ తలతైన రోజున చెలరేగుతాడని కానీ మ్యాక్సీ రెండు వేల పద్నాలుగు మినహా ఏ సీజన్లోనూ రాణించింది లేదని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కనీసం ఈ సీజన్లోనైనా మ్యాక్సీ రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ఆర్సీబీ మ్యాక్స్వెల్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ మ్యాక్స్వెల్ వారికి నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత సీజన్లో పంజాబ్ తరఫున పదమూడు మ్యాచ్లు ఆడి నూట ఎనిమిది పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీపై అంచనాలు పెట్టుకోవడం దండగా అతని వల్ల ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోనుంది నిజానికి ఏఐపిఎల్ సీజన్లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు ప్రతి సీజన్లో అతను విఫలమవుతున్నాడు వాస్తవానికి అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజ్లు చుట్టి వస్తున్నాడు అతను బాగా ఆడి ఉంటే ఎన్ని ఫ్రాంచైజ్లు మారేవాడు కాదు ఒక రెండు వేల పద్నాలుగు సీజన్ మినహా మ్యాక్సీ రాణించడం నేనైతే ఎప్పుడూ చూడలేదు అతను ఆసిస్ జట్టుతో పాటు అక్కడి లీగ్ లో మాత్రమే ఆడతాడు తప్ప ఐపీఎల్లో అతనిపై కోట్ల వర్షం కురిపించిన ఆడడు ఈ విషయం తెలియక మాక్సీని ఆర్సీబీ వేలంలో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు పెట్టి తీసుకుంది మ్యాక్సీ తరహాలోనే విధ్వంసకర ఆటగాడైన ఆండ్రీ రసేల్ మాత్రం కేకేఆర్ ను మాత్రమే ఎందుకు కొనసాగిస్తున్నాడు అతను ప్రతి సీజన్ లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు కనీసం ఈ సీజన్లోనైనా మ్యాక్సీ మంచి ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు గంభీర్ నేతృత్వంలోనే కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఇక గ్లెన్ మాక్స్వెల్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎనభై రెండు మ్యాచ్లాడి వెయ్యి ఐదు వందల ఐదు పరుగులు సాధించాడు గత సీజన్లో కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు కానీ ఈ సీజన్ వేలంలో అతనిపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి ఆర్సీబీ ఏకంగా పద్నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ ధరకు మ్యాక్సీని కొనుగోలు చేసింది ఇక మ్యాక్సీకి భారీ ధర రావడంపై ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేశారు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్ అయితే మ్యాక్సీ తాగి తందన చేయడానికి ఐపీఎల్ కు వస్తాడని ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే ఇటీవలే ఆర్సీబీతో కలిసిన మ్యాక్స్వెల్ నెట్స్ లో చెమటోడుస్తున్నాడు ఈ క్రమంలో మైదానంలో భారీ షాట్లతో అలరించాడు రివర్స్ స్వీప్ షాట్ కూడా ఆడాడు ఆర్సీబీ జెర్సీ ధరించి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఫోటోను తమ ట్విట్టర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ షేర్ చేసింది మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ జెర్సీలో చూడటం కంటే మంగళవారం ను ప్రారంభించడానికి గొప్పగా ఇంకేముంటుంది అని ఆర్సీబీ ట్వీట్ చేసింది ఏప్రిల్ తొమ్మిదిన క్యాష్రిచ్ లీగ్ కు తెరలేవునుండగా ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మధ్య చెన్నై వేదికగా జరగనుంది